ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది. నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్కి పోవడం లేదు, బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను. డీటెయిల్స్ అన్ని కూడా వైట్ పేపర్లో వస్తాయి. అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు, నిత్యం విషప్రచారం చేశారు, అమరావతిని బ్రాండ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. అంటే ఇది 12 పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి, ఇంకొక పక్క 12 పార్లమెంట్లు వస్తాయి, గుంటూరు సెంట్రల్లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతమని మ్యాప్లో చూపించే విధానం ఇది. అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు. ఇంకొక పక్కన మీరు అందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ని అవహేళన చేశారు. విషయం చెప్పి సింగపూర్ లాంటి కన్సార్టియంని తరిమేసే పరిస్థితికి వచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. కడాన 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే 55